హాయ్ వన్ వెల్కమ్ టు ఐఏసి ఈరోజు సెషన్లో మనం అండ్ సైన్స్ సిస్టమ్స్కి సంబంధించి ఎస్ఎస్సి జీడీలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూద్దాం ఓకేనా ఈ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్ సో టైమ్ అండ్ వర్క్ టాపిక్ పైన అవగాహన ఉంటే సో మీరు ఏ బేసిక్ అవగాహన లేకుండా టైమ్ అండ్ వర్క్ టాపిక్ మీద సో ఏ నాలెడ్జ్ అయితే మీకు ఉంటుందో ఆ నాలెడ్జ్తో ఈ క్వశ్చన్స్ అన్ని చేయగలం ఓకేనా నేను క్వశ్చన్కి తగ్గట్టుగా సో టైమర్ రన్ చేస్తాను ఆ టైంలో ప్రతి ఒక్కరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి ఆ తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది నేను కంటిన్యూ చేస్తాను ఓకేనా क्वेश्चन नंबर वन जो हूं ओके ना क्वेश्चन नंबर वन थर्टी सेकेंड्स टाइमर టైమ్ చూడండి సో ఈజీ క్వశ్చన్ ఎలా అన్నది పైప్ ఏ అండ్ బి కెన్ ఏ ఫుల్ ట్యాంక్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ట్వంటీ మినిట్స్ రెస్పెక్టివ్లీ వైల్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఇన్ ఎయిట్ మినిట్స్ ఇఫ్ పైప్స్ ఏ ఆర్ ఓపెన్ టుగెదర్ దెన్ ఇన్ హౌ మెనీ ఫిల్డ్ ఒకసారి తెలుగులో కూడా చూద్దాం పైప్ ఏ మరియు బి వరుసగా పదిహేను నిమిషాలు మరియు ఇరవై నిమిషాల్లో పూర్తి ట్యాంక్ను సో ఖాళీ చేయగలవు అయితే సి పైపు మాత్రమే ఎనిమిది నిమిషాల్లో ఖాళీ ట్యాంక్ను నింపగలదు సో ఏ బి మరియు సి పైపుల్ని కలిపి తెరిస్తే ట్యాంకు ఎన్ని గంటలలో నిండిపోతుంది మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఒకసారి చూడండి ఇక్కడ ఏ ఏం చేయగలదంటే ఎంటీ ట్యాంక్ని ఫిల్ చేయగలదు అలాగే బి కూడా అంతే సి మాత్రం ఫుల్ ఫిల్ ద ఎంటీ ట్యాంక్ ఓకేనా సో ఏమన్నారంటే ఇక్కడ ఎంటీ ఫుల్ ఇక్కడ ఏమన్నారంటే ఏబి ఎంటీ ట్యాంక్ని కాదు ఫుల్ ట్యాంక్ని ఎంటీ చేయగలదు ఇక్కడ మాత్రం ఏమన్నారని అంటే సో ఎంటీ ట్యాంక్ ని ఫిల్ చేయగలదు అంటే దానికి అర్థం ఏంటంటే ఏ అవుట్లెట్ పైపు బి అవుట్లెట్ పైపు సి మాత్రం ఇన్లెట్ పైపు ఓకేనా చూడండి ఏ ఒకటి ఏ ఒకటి ఏ ఒకటి సో ట్యాంక్ని ఎంటీ చేయగలదు చూడండి పదిహేను నిమిషాలలో ఏం చేయగలదు ట్యాంక్ని ఖాళీ చేయగలదు అలాగే బి బి ఏం చేస్తుంది అంటే బి ఏం చేస్తుంది అంటే అదే ట్యాంక్ని ఖాళీ చేస్తుంది కాకపోతే ఎంత కాకపోతే ఎంత టైంలో ట్వంటీ మినిట్స్లో ఆ తర్వాత సి ఏం చేస్తుందంటే సో మొత్తం ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఎనిమిది నిమిషాల్లో ఖాళీ ట్యాంక్ని నింపగలదు ఫిల్ చేయగలదు ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకోవాలి ఓకేనా ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకునేటప్పుడు మ్యాక్సిమం మీరు బ్రెయిన్తో చూడండి ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎల్సిఎం ఎంత సిక్స్టీ ఫిఫ్టీన్కి ట్వంటీకి ఎంత సిక్స్టీ ఆ తర్వాత ఎయిట్ అనేది సిక్స్టీకి ఫ్యాక్టర్ కాదు కాబట్టి సిక్స్టీని డబల్ చేస్తే వన్ ట్వంటీ సో ఎయిట్ అనేది వన్ ట్వంటీకి ఫ్యాక్టరు కాబట్టి టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అని అంటే ఎల్సిఎం వన్ ట్వంటీ వన్ ట్వంటీ పార్ట్స్ అనుకోవచ్చు లేదు ఇంకా ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తున్నా చూడండి సో ఫిఫ్టీన్కి సో అలాగే ట్వంటీకి అదేవిధంగా ఎయిట్కి సో ఇప్పుడు ఈ ఫిఫ్టీను ట్వంటీ సో ఫైవ్లో పోతున్నాయి ఫైవ్ త్రీ జార్ ఫైవ్ ఫోర్ జార్ అలాగే ఎయిట్ ఫోర్ ఎయిట్ మళ్ళీ ఫోర్లో పోతున్నాయి ఫోర్ వన్ జార్ ఫోర్ టూ జార్ ఇప్పుడు ఫైవ్ టూ జార్ టెన్ ఫోర్ త్రీ జార్ ట్వెల్వ్ ట్వల్వ్ ఇంటూ టెన్ అంటే ఎంత వన్ ట్వంటీ టోటల్ వర్క్ పార్ట్స్ వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ బై ఫిఫ్టీన్ వన్ ట్వంటీ బై ఫిఫ్టీన్ అంటే ఎంత ఎయిట్ దట్టు మైనస్ ఎయిట్ ఎందుకు మైనస్ ఎయిట్ అని అంటే ఎందుకు మైనస్ ఎయిట్ అని అంటే అది ఎంటీ పైప్ ఆ తర్వాత వన్ ట్వంటీ బై ట్వంటీ ఎంత సిక్స్ మైనస్ సిక్స్ ఎందుకు మైనస్ సిక్స్ అది కూడా ఎంటీ పైపే ఆ తర్వాత సి వన్ ట్వంటీ బై ఎయిట్ సో వన్ ట్వంటీ బై ఎయిట్ అంటే ఎంత ఫిఫ్టీన్ డట్టు ప్లస్ ఫిఫ్టీన్ ఎందుకు ప్లస్ ఫిఫ్టీన్ అంటే అది ఫిల్ చేయగలదు కాబట్టి ఇప్పుడు మూడు కలిపి ఏబిసి మూడు కలిపి ఎంత టైంలో ఫిల్ చేయగలమంటే మొత్తం వర్క్ ఎంత అంటే వన్ ట్వంటీ పార్ట్స్ మొత్తం వర్క్ ఎంత అంటే వన్ ట్వంటీ పార్ట్స్ ముగ్గురి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే ఈ రెండు కలిపి మైనస్ ఫోర్టీను ప్లస్ ఫిఫ్టీను ఎంత అంటే వన్ అంటే వన్ ట్వంటీ మినిట్స్ వన్ ట్వంటీ మినిట్స్ ఎందుకని ఇవన్నీ మనకి మినిట్స్లోనే ఉన్నాయి కానీ క్వశ్చన్ ఏమి అడిగారు అంటే హౌ మెనీ అవర్స్ హౌ మెనీ అవర్సు మరి వన్ ట్వంటీ మినిట్స్ అంటే ఎన్ అవర్సు వన్ ట్వంటీ మినిట్స్ అంటే ఎన్ఆర్సు టూ అవర్సు సిక్స్టీ మినిట్స్ అంటే వన్ అవరు దానికి డబల్ వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్సు వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ టూ ఫార్టీ మినిట్స్ అంటే ఫోర్ అవర్సు సో త్రీ హండ్రెడ్ మినిట్స్ అంటే ఫైవ్ అవర్స్ అలా వన్ ట్వంటీ మినిట్స్ అంటే టూ అవర్స్ కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టూ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి పైప్ ఏ అండ్ బి కెన్ ఏ ఫుల్ ట్యాంక్ ఇన్ సిక్స్టీన్ అవర్స్ అవర్స్ పైప్ అలోన్ కెన్ ఫిల్ ద దీ ట్యాంక్ ఇన్ ఫోర్ అవర్స్ ఇఫ్ ఏ ఆర్ ఓపెన్ టుగెదర్ ద ట్యాంక్ విల్ బి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఫుల్ ఆఫ్టర్ తెలుగులో తెలుగుసారి చూద్దాం పైప్ ఏ మరియు బి వరుసగా పదహారు గంటలు ఇరవై నాలుగు గంటల్లో పూర్తి ట్యాంక్ని ఖాళీ చేయగలవు అంటే ఎంటీ చేస్తే అవుట్లెట్ పైపులు ఒక్క పైపు సి మాత్రమే నాలుగు గంటల్లో ఖాళీ ట్యాంకులు నింపగలదు ఏ మూడు కలిపి తెరిస్తే సో ముప్పై ఐదు శాతం నింపడానికి పట్టే సమయం ఎంత ఇప్పుడు ముందు ప్రాబ్లం ఏం చేసాం సేమ్ అదే మోడలు కాకపోతే ఇందాక మొత్తం ట్యాంక్ ని అడిగారు ఇక్కడ మాత్రం ముప్పై ఐదు శాతం థర్టీ ఫైవ్ అడిగారు ఓకేనా ఫస్ట్ చూద్దాం ఏ ఏ ఎంత టైంలో ఎంటీ చేయగలదు ఎంటీ ఓకేనా అవుట్లెట్ పైప్ ఎంత టైంలో అనేది సిక్స్టీన్ అవర్స్ ఓకేనా అలాగే నెక్స్ట్ బి ఎంత టైంలో ఎంటీ చేయగలదానంటే బి ఎంత టైంలో ఎంటీ చేయగలనంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అలాగే సి ఎంత టైంలో ఫిల్ చేయగలదు సి ఎంత టైంలో ఫిల్ చేయగలదానంటే ఫోర్ అవర్స్ ఓకేనా ఫోర్ అవర్స్ ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుంటే మనకి వర్క్ పార్ట్స్ వస్తాయి ఆ ఎల్సిఎం కూడా ఒక్కసారి చూడండి సో ఇక్కడ నేను ఏమంటానంటే ఫోర్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ సిక్స్టీన్ ఫోర్ ఎల్సిఎంలో మీరు కన్సిడర్ చేయక్కర్లేదు సిక్స్టీన్ కి ట్వంటీ ఫోర్ కి ఎల్సియం సిక్స్టీన్కి ట్వంటీ ఫోర్కి ఎల్సియమ్ ఎంత సిక్స్టీన్ అనేది ట్వంటీ ఫోర్ కి ఫ్యాక్టరీ కాదు ఒకసారి ట్వంటీ ఫోర్ని డబల్ చేయండి ఫార్టీ ఎయిట్ సిక్స్టీన్ అనేది ఫార్టీ ఎయిట్కి ఫ్యాక్టరీ కాబట్టి సో టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అని అంటే ఫార్టీ ఎయిట్ పార్ట్స్ ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ ఎల్సియం చేస్తున్నా చూడండి ఇక్కడ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ ఓకేనా ఈ రెండు ఏ నెంబర్లో క్యాన్సిల్ అవుతాయనంటే సో ఎయిట్తో క్యాన్సిల్ అవుతాయి ఎయిట్ టూ జార్ ఎయిట్ త్రీ జార్ ట్వంటీ ఫోర్ ఓకేనా అప్పుడు ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీ జార్ ఎంత ఫార్టీ ఎయిట్ లేదా మీరు ఎలా కూడా చేసుకోవచ్చు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఎలా ప్రొడక్ట్ చేసినా ఎలా ప్రొడక్ట్ చేసిన రెండు నెంబర్లు ఉన్నప్పుడు డైరెక్ట్ ఎల్సిఎం వచ్చేస్తుంది ఓకేనా సో ఇప్పుడు ఫార్టీ ఎయిట్ పార్ట్స్ అయితే ఫార్టీ ఎయిట్ బై సిక్స్టీన్ ఫార్టీ ఎయిట్ బై సిక్స్టీన్ ఎంత త్రీ దట్టు మైనస్ త్రీ ఎందుకు మైనస్ త్రీ అవుట్లెట్ పైప్ ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ బై ట్వంటీ ఫోర్ అంటే ఎంత టూ దట్టు మైనస్ టూ ఎందుకు మైనస్ టూ ఎందుకని అంటే అవుట్లెట్ పైప్ ఆ తర్వాత ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఫార్టీ ఎయిట్ బై ఫోర్ అంటే ఎంత ట్వల్వ్ ప్లస్ ట్వెల్వ్ ఎందుకు ప్లస్ ట్వెల్వ్ అంటే అది ఇన్లెట్ పైప్ ఇప్పుడు మూడు పైపులు కలిపి మూడు పైపులు కలిపి ఓకేనా ఆ ట్యాంకులు ఆ ట్యాంక్ ఎంత అంటే ఫార్టీ ఎయిట్ పార్ట్స్ కానీ క్వశ్చన్లో ఫార్టీ ఎయిట్ పార్ట్స్ ఎంటీ చేయమని అనలేదు అదే ఫిల్ చేయమని అనలేదు అందులో ఎంత పర్సెంటేజ్ అంటే థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ మాత్రమే ఓకేనా థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓకేనా ఈ ట్యాంక్ని ఫిల్ చేయడానికి మూడు పైపులకి కలిపి ఎంత టైం పడుతుంది మూడు పైపుల యొక్క ఎఫిషియన్సీ చూడండి సో ట్వెల్వ్ మైనస్ ఫైవ్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ అంటే ఎంత సెవెన్ ట్వెల్వ్ మైనస్ ఫైవ్ అంటే ఎంత సెవెన్ బై సెవెన్ ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాం ఒక్కసారి సెవెన్తో సెవెన్ ఫైవ్ జార్ సో ఫైవ్ తో ఫైవ్ ఎన్ని టైమ్స్ అని అంటే ట్వంటీ టైమ్స్ ఫోర్తో ఫోర్ ఫైవ్ జార్ ఫోర్ ట్వెల్వ్ జార్ ఫైనల్గా ఆన్సర్ ట్వెల్వ్ బై ఫైవ్ ఆ ట్వెల్వ్ బై ఫైవ్ నే మనం ఫైవ్ టూ జార్ టెన్ రిమైండర్ టూ బై ఫైవ్ టూ అండ్ టూ బై ఫైవ్ అని రాసుకోవచ్చు అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ సి టూ అండ్ టూ బై ఫైవ్ ఆర్స్ ఓకేనా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ త్రీ థర్టీ సెకండ్స్ టైమర్ యా టైమ్ అప్ చూడండి ఈ సిస్టమ్ హాస్ లీక్ విచ్ వుడ్ ఎంటీ ఇట్ ఇన్ సిక్స్ అవర్స్ ఎ ట్యాప్ ఈస్ టర్న్ ఆన్ విచ్ అడ్మిట్స్ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ ఇన్ ద సిస్టమ్ వెన్ ఇట్ ఈస్ ఫుల్ ఇట్ నౌ ఎంటీ ఇన్ టెన్ అవర్స్ సో వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది సిస్టమ్ ఒక తొట్టెలో లీక్ ఉంది అది ఆరు గంటల్లో ఖాళీ చేస్తుంది ఒక ట్యాప్ ఆన్ చేయబడింది ఇది నిమిషానికి పది లీటర్లు నీటిని తొట్టిలోకి పంపుతుంది అప్పుడు నిండిన ట్యాంకు పది గంటల్లో ఖాళీ చేయబడుతుంది అయినా నీటి తొట్టి సామర్థ్యం ఎంత ఓకేనా సో నీటి తొట్టి సామర్థ్యం ఎంత ఫస్ట్ చూడండి సిస్టమ్ హ్యాజ్ లీక్ 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 ఒకటి ట్యాంక్ని ఎంత టైంలో ఎంటీ చేయగలదు లీక్ ఒకటి ట్యాంక్ని ఎంత టైంలో ఎంటీ చేయగలదు సిక్స్ అవర్స్ ఓకేనా ఆ తర్వాత ట్యాప్ ఈ స్టండ్ ఆన్ ఒక ట్యాప్ని ఇన్లెట్ పైప్ని ఆన్ చేశారు అది సో అది టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ అంటే నిమిషానికి పది లీటర్ లోపలికి వేస్తుంది అప్పుడు ఏం జరిగింది అంటే వెన్ ఇట్ ఈస్ ఫుల్ ట్యాంక్ ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు ట్యాంక్ ఫుల్గా వాటర్ ఉన్నప్పుడు ఈ పైపు నేను ఏ అనుకుంటాను ఓకేనా ఆ పైప్ని ఓపెన్ చేశారు లీక్ ఆల్రెడీ ఆన్లో ఉంది దానివల్ల రెండింటికి కలిపి రెండింటికి కలిపి ఎంత టైం పట్టింది అని అంటే టెన్ అవర్స్ పట్టింది ఆ టెన్ అవర్స్లో కూడా మళ్ళీ ఏమైంది ఎంటీఏ అయింది ఓకేనా టెన్ అవర్స్లో ఎంటీఏ అయింది ఇప్పుడు సిక్స్టీ టెన్కి ఎల్సిఎం సిక్స్టీ టెన్కి ఎల్సిఎం ఎంత అని అంటే సిక్స్టీఏ కదా సో సిక్స్టీయా ఆ థర్టీ సిక్స్టీ టెన్కి ఎల్సెమ్ ఎంత సో థర్టీ సిక్స్టీ టెన్కి ఎల్సిఎం ఎంత థర్టీ సో అది మీకు ఎందుకంటే సింధులో రెండిట్లో కామన్గా ఉన్నది టూ సో త్రీ ఫైవ్ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఇంటూ టూ ఎంత అంటే థర్టీ సో టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అంటే థర్టీ పార్ట్స్ ఇప్పుడు టోటల్ వర్క్ పార్ట్స్ ఈజ్ నథింగ్ బట్ దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ కెపాసిటీ ఆఫ్ ది ట్యాంక్ ఎంత థర్టీ పార్ట్స్ మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది కూడా ఏంటి కెపాసిటీ ఆఫ్ ది ట్యాంకే కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏ మల్టిపుల్ అయ్యి ఉండాలి థర్టీ మల్టిపుల్ అయి ఉండాలి సో థర్టీ మల్టిపుల్ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా నైంటీ థౌసండ్ మీరు ఆన్సర్ని కన్ఫర్మ్ చేసేయచ్చు ఓకేనా ఒకసారి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేద్దాం సో ఇప్పుడు థర్టీ డివైడెడ్ బై సిక్స్ థర్టీ డివైడెడ్ బై సిక్స్ అంటే ఎంత ఫైవ్ టు మైనస్ ఫైవ్ ఎందుకు మైనస్ ఫైవ్ ఎంటీ చేయగలదు అలాగే ఇక్కడ చూడండి థర్టీ డివైడెడ్ బై టెన్ మైనస్ త్రీ ఎందుకు ఇది కూడా మైనస్ త్రీ ఏ అది కూడా ఎంటీఏ సో దిస్ ఈజ్ ఈక్వస్ టు ఏ ఎఫిషియన్సీ ప్లస్ లీక్ ఎఫిషియన్సీ ఇది మాత్రం లీక్ ఎఫిషియన్సీ ఓకేనా దాని నుంచి చూడండి ఈ లీక్ ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ మైనస్ లీక్ ఎఫిషియన్సీ ఎంత ఫైవ్ ఇటువైపు మైనస్ త్రీ దాని నుంచి ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే ఈ మైనస్ ఫైవ్ అటు వెళ్తే ప్లస్ ఫైవ్ అవుతుంది ఓకేనా ఫైవ్ మైనస్ త్రీ అంటే ఎంత అంటే టూ టూ పార్ట్స్ పర్ అవర్ ఓకేనా టూ పార్ట్స్ పర్ అవర్ ఏ ఎఫిషియన్సీ ఎంత టూ పార్ట్స్ పర్ అవర్ ఇప్పుడు ఏ ఎఫిషియన్సీ అని ఆల్రెడీ చెప్పారు కదా టెన్ లీటర్స్ పర్ మినిట్ అని ఒక్క నిమిషానికి టెన్ లీటర్స్ పర్ మినిట్ ఓకేనా టెన్ లీటర్స్ పర్ మినిట్ అనేది ఏ ఎఫిషియన్సీ ఏ ఎఫిషియన్సీ కానీ ఇక్కడ మినిట్స్ ఉందా అవర్స్ ఉందా అవర్స్ ఉంది ఓకేనా కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే టెన్ లీటర్స్ టెన్ లీటర్స్ మినిట్ నేమన్ రాస్తానంటే మినిట్ నేమన్ రాస్తానంటే వన్ బై సిక్స్టీ అవర్స్ ఆ సిక్స్టీ పైకి వెళ్ళింది అనుకోండి సిక్స్ హండ్రెడ్ లీటర్స్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ ఓకేనా ఈ ఎఫిషియన్సీ నేమైనా రాయొచ్చు సిక్స్ హండ్రెడ్ లీటర్స్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ ఇప్పుడు టూ పార్ట్స్ వాల్యూ ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ ఎన్ని పార్ట్స్ కావాలంటే థర్టీ పార్ట్స్ కావాలి టూ పార్ట్స్ వాల్యూ సిక్స్ హండ్రెడ్ అయితే టూ ఏం చేస్తే థర్టీ వస్తుంది ఫిఫ్టీన్ చేస్తే వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఫిఫ్టీన్ చేస్తే ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ పక్కన రెండు సున్నాలు కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే నైన్ థౌజండ్ లీటర్స్ ఓకేనా నైన్ థౌజండ్ లీటర్స్ అందరికీ అర్థమైంది అనుకున్నాను ఓకేనా సో అది మనం ఎగ్జామ్ జనరల్గా ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆ విధంగానే సాల్వ్ చేస్తాం కాబట్టి ఆ మోడల్లోనే చెప్పాను ఇంకొక మోడల్ కూడా చెప్తాను చూడండి సో ఇంకొక మోడల్ ఏ విధంగానంటే అంటే బేసిక్ ఫార్ములా వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు టైమ్ ఇన్ టు ఎఫిషియన్సీ ఓకేనా వర్క్ ఈజ్ ఈక్వస్ టు టైమ్ ఇన్ ఎఫిషియన్సీ ఈ ఫార్ములా ప్రకారం కూడా ఒకసారి చెప్తా చూడండి సో ఫస్ట్ లీక్ లీక్ ఎఫిషియన్సీ ఎంతో నాకు తెలియదు ఎల్లీ అనుకుంటున్నాను ఇంటూ లీక్ ఎంత టైం పట్టిందంటే సిక్స్ అవర్స్ పట్టింది ఓకేనా సిక్స్ అవర్స్ పట్టింది ఇది వర్క్ ఇదే వర్క్ని ఇంకోలా ఎలా చెప్పొచ్చునంటే లీకు అలాగే ఇన్లెట్ పైప్ ఉంది కదా ఇన్లెట్ పైపు సో గంటకి ఎన్ని లీటర్స్ ఫిల్ చేయగలదు నిమిషానికైతే టెన్ లీటర్స్ గంటకి ఎంత అన్నది ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం గంటకి ఎంత అంటే సిక్స్ హండ్రెడ్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ సిక్స్ హండ్రెడ్ లీటర్స్ పర్ అవర్ ఎంత టైం పట్టింది అంటే ఎంత టైం పట్టింది అన్నారు సో ఎంత టైం పట్టిందో చెప్పండి ఆ రెండు కలిపి పని చేసినప్పుడు టెన్ అవర్స్ పని పట్టింది ఇప్పుడు ఇందులో మనకి ఎల్ఈ తెలిస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే కదా కాబట్టి ఎల్ఈ క్యాలిక్యులేట్ చేసేద్దాం ఇదైనా వర్కే అంటే వర్క్ ఇస్ నథింగ్ బట్ కెపాసిటీ ఆఫ్ ఏ ట్యాంక్ ఇదైనా కెపాసిటీ ఆఫ్ ఏ ట్యాంకే ఇదైనా కెపాసిటీ ఆఫ్ ఏ ట్యాంకే ఇది క్యాలిక్యులేట్ చేయాలని ఇది క్యాలిక్యులేట్ చేయాలని మనకి ఏం తెలిస్తే మన ఆన్సర్ అయిపోద్ది ఎల్ఈ తెలిస్తే అయిపోద్ది సో చూద్దాం ఒక్కసారి సో ఎలా అంటే సిక్స్ ఎల్ఈ సిక్స్ ఎల్ఈ మనం సిక్స్ ఎల్ఈ క్యాలిక్యులేట్ చేస్తే మన ఆన్సర్ అయిపోద్ది ఓకేనా సో సిక్స్ ఎల్ఈ సిక్స్ ఎల్లి ఇజ్ టు టెన్ ఎల్ఈ టెన్ ఎల్ఈ ప్లస్ సిక్స్ థౌజండ్ ఓకేనా సో దాని నుంచి సో ఇందులో నుంచి తీసేయండి అప్పుడు ఏమొస్తుంది ఫోర్ ఎల్ఈ దట్టు మైనస్ ఫోర్ ఎల్ఈ ఇజ్ ఈక్వస్ టు ఎంత అంటే సిక్స్ థౌజండ్ ఓకేనా సిక్స్ థౌజండ్ మరి మనకి మై ఫోర్ ఎల్ఈ కావాలా సిక్స్ ఎల్ఈ కావాలా సిక్స్ ఎల్ఈ కావాలి సిక్స్ ఎల్ఈ కావాలంటే ఫోర్తో ఫోర్ ఫిఫ్టీన్ టైమ్స్ ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ ఫిఫ్టీన్ సిక్స్ ఆర్ నైన్టీ కాబట్టి నైన్ థౌజండ్ లీటర్స్ మీరు మైనస్ వస్తుంది అనుకోవచ్చు మైనస్ ఎందుకు వచ్చిందంటే సో బయటకి ఎంటీ అవుతుంది కాబట్టి మైనస్ వచ్చింది ఓకేనా ఇప్పుడు ఆన్సర్ ఏంటి అని అంటే నైన్ థౌజండ్ లీటర్స్ ఇలా ఇంకా ఈజీగా మీరు తొందరగా సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ థర్టీ సెకండ్స్ టైమర్ టైమ్ చూడండి పైప్స్ ఏ బిసి కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ ఫిఫ్టీన్ అవర్స్ అండ్ ఎయిటీన్ అవర్స్ రెస్పెక్టివ్లీ ఏ అండ్ ఆర్ ఓపెన్ ఫర్ ఫైవ్ అవర్స్ దెన్ ఓన్లీ పైప్ ఏ ఈస్ క్లోజ్ అండ్ ఈస్ ఓపెన్ అట్ ద సేమ్ టైం ద టోటల్ టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ కంప్లీట్లీ ఈజ్ సో త్రీలో కూడా చూద్దాం ఏ బి మరియు సి పైపులు వరుసగా పది పదిహేను మరియు పద్దెనిమిది గంటల్లో ట్యాంక్ నింపగలవు ఏ మరియు సి ఐదు గంటల పాటు తెరవబడతాయి సో ఆ పై ఏ పైపు మాత్రమే మూసివేయబడుతుంది మరియు బి అదే సమయంలో తెరవబడుతుంది ట్యాంక్ పూర్తిగా నింపడానికి పట్టే మొత్తం సమయం ఎంత ఓకేనా సో పట్టే సమయం మొత్తం ఎంత అని అడుగుతున్నారు సో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఏ సో ఏ పైపు ఎంత టైంలో ఫిల్ చేయగలదంటే టెన్ అవర్స్ బి టైప్ బి పైప్ ఎంత అంటే ఫిఫ్టీన్ అవర్స్ సి ఎంత సి ఎంత అంటే ఎయిటీన్ అవర్స్ ఓకేనా ఎయిటీన్ అవర్స్ ఫస్ట్ ఏం చేద్దాం అంటే మూడింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అంటే థర్టీ ఓకేనా ఈ రెండుకి ఎల్సిఎం ఎంత థర్టీ ఇప్పుడు ఎయిటీన్ ఉంది కదా సో థర్టీతో థర్టీలో పోదు థర్టీకి డబల్ సిక్స్టీలో పోదు థర్టీకి ట్రిపుల్ నైంటీ నైన్టీలో ఎయిటీన్ పోద్ది కాబట్టి ఎల్సిఎం నేమైనా అంటే సో నైంటీ పార్ట్స్ అని తీసుకోవచ్చు మీకు ఇబ్బంది అనిపిస్తే ఇక్కడ చేస్తున్నా చూడండి సో టెన్ ఫిఫ్టీను అలాగే ఎయిటీను సో ఇక్కడ ఫైవ్తో ఫైవ్ ఎన్ని టైమ్స్ అంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎయిటీన్ టైమ్స్ మళ్ళీ ఈ రెండు నెంబర్లు త్రీతో పోతున్నాయి టూ వన్ సిక్స్ మళ్ళీ రెండు నెంబర్లో టూతో పోతున్నాయి వన్ సో తర్వాత త్రీ ఇప్పుడు ఫైవ్ టూ జార్ టెన్ త్రీ త్రీ జార్ నైన్ నైన్ ఇంటూ టెన్ అంటే ఎంత నైన్టీ టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అంటే నైంటీ సో ఇది ఎంత అంటే నైంటీ బై టెన్ సో నైన్ అలాగే నైంటీ బై ఫిఫ్టీన్ నైన్టీ బై ఫిఫ్టీన్ అంటే ఎంత సిక్స్ తర్వాత నైంటీ బై ఎయిటీన్ నైంటీ బై ఎయిటీన్ అంటే ఎంత అంటే ఫైవ్ దట్టు ఆ ట్యాంకులన్నీ ట్యాంకును నింపగలవు అంటే అన్ని పైపులు ఇన్లెట్ పైప్సే అందుకనే నేను పాజిటివ్ ఎఫిషియన్సీలు తీసుకున్నా తర్వాత ఇప్పుడు చూడండి ఏం జరిగిందో ఏసీ ఏసీ ఏ నైన్ అలాగే సి ఫైవ్ సో నైన్ ప్లస్ ఫైవ్ ఫోర్టీన్ ఓపెన్ చేశారు ఓకేనా ఫోర్టీన్ ఎఫిషియన్సీ ఓపెన్ చేశారు ఎంత టైం పాటు ఆపరేట్ చేశారంటే ఐదు గంటల పాటు ఆపరేట్ చేశారు ఐదు గంటల పాటు ఆపరేట్ చేశారు ఆ తర్వాత ఆ పై ఆ పై ఏ పైపు మాత్రం మూసివేయబడింది అంటే ఏ లేదు సో అదే సమయంలో బీ నేం చేశారు తెరవబడింది సితో పాటుగా అంటే ఇప్పుడు ఎవరెవరు ఉంటారని అంటే బీసీ ఉంటారు సిక్స్ ప్లస్ ఫైవ్ సిక్స్ ప్లస్ ఫైవ్ అంటే లెవెన్ ఎఫిషియన్సీ లెవెన్ ఎఫిషియన్సీతో ఎంత టైం పాటు పనిచేసే మనకు తెలియదు తద్వారా ట్యాంకు మాత్రం పూర్తిగా నింపబడింది ఆ ట్యాంక్ యొక్క కెపాసిటీ ఎంత అంటే నైంటీ ఇప్పుడు లెవెన్ ఎక్స్ఈక్వస్ టు ఏ వన్ రాయొచ్చినంటే నైంటీ మైనస్ నైంటీ మైనస్ ఫోర్టీన్ ఫైవ్ ఆర్ ఫోర్టీన్ ఫైవ్ ఆర్ ఎంత అనంటే సెవెంటీ సో దీని నుంచి ఎంత అనంటే ఇది ట్వంటీ ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే సో ట్వంటీ బై లెవెన్ ట్వంటీ బై లెవెన్ లెవెన్ వన్ జార్ లెవెన్ రిమైండర్ నైన్ బై టెన్ అంటే మన ఆప్షన్లో ఖచ్చితంగా నైన్ బై లెవెన్ నైన్ బై టెన్ కాదు నైన్ బై లెవెన్ ఖచ్చితంగా మన ఆప్షన్లో నైన్ బై లెవెన్ ఉండాలి సో నైన్ బై లెవెన్ ఉన్న ఆప్షన్ కూడా ఇది ఒకటే ఉంది అలా మనం డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు ఇంకా కంటిన్యూ చేద్దామంటే ఇదిగోండి ఇది ఒక ఫైవ్ ఆర్స్ ఇది ఎక్స్ మొత్తం టోటల్ టైం కదా అడిగారు క్వశ్చన్లో సో ఫైవ్ ప్లస్ వన్ అండ్ నైన్ బై లెవెన్ ఫైవ్ ప్లస్ వన్ అంటే సిక్స్ సిక్స్ అండ్ నైన్ బై లెవెన్ అవర్స్ సిక్స్ అండ్ నైన్ బై లెవెన్ అవర్స్ కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు ఓకేనా క్లియర్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ థర్టీ సెకండ్స్ టైమర్ యా టైం ఆఫ్ చూడండి పైప్ ఏ ఇస్ ఫిల్లింగ్ పైప్ వైల్ బి అండ్ సి ఆర్ ఎంట్టింగ్ పైప్స్ పైప్ ఏ అలోన్ కెన్ ఫిల్ల్ ద ట్యాంక్ ఇన్ 10 అవర్స్ అండ్ పైప్ బి అలోన్ కెన్ ఎంప్టీ ద ఎంటీ 2/3 పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ ఇన్ 20 అవర్స్ ఇఫ్ ఆల్ 3 పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ద ట్యాంక్ ఇస్ కంప్లీట్‌లీ ఫిల్డ్ ఇన్ 40 అవర్స్ ఇన్ హౌ many అవర్స్ కెన్ సి అలోన్ సో ఎంటీ 2/3 పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ ఒకసారి తిరిగిలో కూడా చూద్దాం పైప్ ఏ అనేది సో నింపే పైపు అంటే ఫిల్ పైపు బి మరియు సి ఖాళీ చేసే పైపులు అంటే అవుట్లెట్ పైపులు ఎంటీ పైపులు ఒక్క పైపు ఏ మాత్రమే పది గంటల్లో ట్యాంక్ని నింపగలదు బి మాత్రమే ఇరవై గంటల్లో ట్యాంక్ని మూడింట రెండు వంతుల భాగాన్ని చూసుకోండి మూడింట రెండు వంతులు అంటే టూ థర్డ్ సో టూ థర్డ్ పార్ట్ని ఎంటీ చేయడానికి సో ట్వంటీ అవర్స్ పడుతుంది మూడు పైపులు ఓపెన్ చేస్తే ట్యాంక్ మొత్తం ఓకేనా మూడు పైపులు కలిసి ఓపెన్ చేస్తే ట్యాంక్ మొత్తం నలభై గంటల్లో పూర్తిగా నిండిపోతుంది సో ట్యాంక్లో మూడింట రెండవ వంతు భాగాన్ని సి ఒకటే ఎన్ని గంటల్లో ఖాళీ చేయగలదు ఓకేనా సో మూడింట సో రెండవ వంతు అంటే టూ థర్డ్ పార్ట్ టూ థర్డ్ పార్ట్ చేయడానికి సో ఎంత అని అడుగుతున్నారు ఫస్ట్ స్టేట్మెంటు సో ఫస్ట్ డైరెక్ట్గా ఏ టైం ఇచ్చారు ఏ టైం ఎంత చూడండి ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఏ కెన్ ఫిల్ ద ట్యాంక్ టెన్ అవర్స్ బీసీ బి ట్యాంక్ని ఎంటీఏ చేస్తుంది అలాగే సి కూడా ట్యాంక్ ఎంటీఏ చేస్తుంది బి టైం ఇచ్చారు చూడండి బి టైం ఏమన్నారని అంటే సో ఇరవై గంటలు పడుతుంది ఆ ఇరవై గంటలు సో మూడింట రెండు ఓ వంతు అంటే టూ థర్డ్ టూ థర్డ్ అంటే మొత్తం మూడు భాగాలు అయితే మూడు భాగాలు రెండు భాగాల్ని ఫిల్ చేయడానికి ఇరవై గంటలు పడుతుంది మరి ఒక భాగం ఫిల్ చేయడానికి టెన్ అవర్స్ పడుతుంది మొత్తం ఎంత అంటే మూడు భాగాల వరకు ఆ మూడు భాగాల వరకు చేయడానికి ఎంత అంటే ముప్పై గంటలు పడుతుంది థర్టీ అవర్స్ ఆ తర్వాత మూడు పైపులు కలిపి తెరిస్తే ఏబిసి మూడు పైపులు కలిపి ధరిస్తే ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి నిండిపోతుందంటే ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే నలభై గంటలు పడుతుంది అయితే మన క్వశ్చన్ ఏంటంటే సి టైం ఎంత మొత్తం టైము కాదు మొత్తం టైము కాదు ఆ టైం ఏంటన్న చూద్దాం ఫస్ట్ చూడండి ఈ మూడింటికి కెల్సియం క్యాలిక్యులేట్ చేయండి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు టెన్ ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ థర్టీ టెన్ అని మీరు కన్సిడర్ చేయక్కర్లేదు థర్టీకి ఫార్టీకి ఎల్సియం చేస్తే చాలు త్రీకి ఫోర్ కి ఎల్సిఎమ్ ట్వెల్వ్ త్రీ ఫోర్ జా ట్వెల్వ్ ఈ జీరో ఉంది కాబట్టి వన్ ట్వంటీ టోటల్ వర్క్ పార్ట్స్ ఎంత అనంటే వన్ ట్వంటీ పార్ట్స్ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే మీకు సి టైమ్ కావాలి సి టైమ్ కావాలంటే మనం సిఎఫిషియన్సీ కాలిక్యులేట్ చేయాలి వర్క్ ఎంత అనంటే ఇక్కడ కూడా మూడింట రెండు ఉంది అంటే టూ థర్డ్ పార్ట్ ఆఫ్ టోటల్ వర్క్ ఎంత అనుకున్నాం వన్ ట్వంటీ త్రీతో త్రీ ఫోర్ జా ఫోర్ ట్వంటీ జార్ అంటే టోటల్ వర్క్ ఎంత అంటే ఎయిటీ పార్ట్స్ ఓకేనా టోటల్ వర్క్ ఎంత అంటే ఎయిటీ పార్ట్స్ ఆ ఎయిటీ పార్ట్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది సో వన్ ట్వంటీ బై టెన్ అంటే ఎంత అనంటే ట్వెల్వ్ మైనస్ ట్వెల్వ్ వన్ ట్వంటీ బై థర్టీ వన్ ట్వంటీ బై థర్టీ అంటే త్రీ ఫోర్ ఇజ్ ఆర్ దట్టు మైనస్ ఫోర్ ఎందుకు మైనస్ ఫోర్ చెప్పండి ఇది యాక్చువల్గా ప్లస్ ట్వెల్వ్ ఎందుకంటే ఇది ఫిల్ పైప్ కదా సో తర్వాత ఇది మైనస్ ఫోర్ ఆ తర్వాత వన్ ట్వంటీ బై ఫార్టీ అంటే ఎంత అని అంటే త్రీ ఎందుకు త్రీ అంటే ఇక్కడ కూడా ఫిల్లే కదా అందుకని ప్లస్ త్రీ వన్ ట్వంటీ బై ఫార్టీ అంటే ట్వెల్వ్ బై ఫోర్ ట్వెల్వ్ బై ఫోర్ అంటే త్రీ ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఏ ఎఫిషియన్సీ మనకి ఎంత వచ్చింది ట్వెల్వ్ వచ్చింది బి ఎఫిషియన్సీ ఎంత అంటే మైనస్ ఫోర్ ఎఫిషియన్సీ ఎంత ఉండాలి ఈ మూడింటి యొక్క సమ్ త్రీ రావాలి అప్పుడు ఎంత ఉండాలంటే ట్వెల్వ్లో నుంచి ఫోర్ తీస్తే ఎయిట్ ఎయిట్లో నుంచి ఇంకెంత తీయాలి ఎయిట్లో నుంచి ఫైవ్ తీస్తే అప్పుడు త్రీ కాబట్టి సి యొక్క ఎఫిషియన్సీ నేమని చెప్పొచ్చు అంటే ఫైవ్ అని చెప్పొచ్చు సి యొక్క ఎఫిషియన్సీ నేమని చెప్పొచ్చు ఫైవ్ అని చెప్పొచ్చు కాబట్టి ఎయిటీ డివైడెడ్ బై ఫైవ్ ఎయిటీ డివైడెడ్ బై ఫైవ్ అంటే ఆన్సర్ ఏమవుతుందంటే సో సిక్స్టీన్ అవర్స్ కాబట్టి ఎంత టైంలో ఎంటీ చేస్తుందంటే సో సిక్స్టీన్ అవర్స్ సి ఓకేనా క్లియర్ క్వశ్చన్ నెంబర్ సిక్స్ థర్టీ సెకండ్స్ టైమర్ యా టైమ్ అప్ చూడండి పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ఎయిటీన్ అవర్స్ అండ్ ట్వంటీ సెవెన్ అవర్స్ రెస్పెక్టివ్లీ ఈ బోత్ ద పైప్స్ ఆర్ ఓపెన్ ఆన్ ఆల్టర్నేటివ్ అవర్స్ వన్ ఎట్ ఎ టైం అండ్ పైప్ ఏ ఈస్ ఓపెన్ ఫర్ ద ఫస్ట్ అవర్ దెన్ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ ద ట్యాంక్ బి ఫిల్డ్ కంప్లీట్లీ ఏ మరియు బి పైపులు వరుసగా పద్దెనిమిది గంటలు మరియు ఇరవై ఏడు గంటల్లో ట్యాంక్ను నింపగలవు రెండు పైపుల్ని ప్రత్యామ్నాయ గంటలలో ఒకదాని తర్వాత ఒకటి తెరిచి మొదటి గంటకు ఏ పైపుని తెరిస్తే ఎన్ని గంటలు సో ట్యాం ఎన్ని గంటల్లో ట్యాంకు నిండిపోతుంది ఫస్ట్ చూద్దాం సో ఏ ఎంత టైంలో ఫిల్ చేయగలదని అంటే ఏ టైం ఎంత టైంలో ఫిల్ చేయగలదు ఎయిటీన్ మరి బి ఎంత టైంలో ఫిల్ చేయగలదు బి ఎంత టైంలో ఫిల్ చేయగలదంటే ట్వంటీ సెవెన్ ఓకేనా ట్వంటీ సెవెన్ ముందు ఏం చేద్దామనంటే రెండిటికి వర్క్ పార్ట్స్ వర్క్ పార్ట్స్ ఎంత అంటే ఫిఫ్టీ ఫోర్ పార్ట్స్ అంతే కదా సో ఎయిటీన్కి ట్వంటీ సెవెన్ ఎల్సిఎం ఎయిటీన్ అనేది ట్వంటీ సెవెన్ యొక్క ఫ్యాక్టర్ కాదు ట్వంటీ సెవెన్ డబల్ చేయండి ఫిఫ్టీ ఫోర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్కి ఫ్యాక్టరీ కాబట్టి ఎల్సీఎం ఎంత అంటే ఫిఫ్టీ ఫోర్ లేదు మీరు చేద్దాం అనుకుంటే ఇంకా ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ రెండు దేంట్లో పోతాయంటే నైన్లో పోతాయి నైన్ టూ జార్ నైన్ త్రీ జార్ ఎయిటీన్ త్రీ జార్ ఎంత అంటే ఫిఫ్టీ ఫోర్ సో ఎల్సీఎం ఎంత అవుతుందంటే ఫిఫ్టీ ఫోర్ పార్ట్స్ సో ఇప్పుడు ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై ఎయిట్ ఆ ఎఫిషియన్సీని కూడా మీకు ఇక్కడ వచ్చేస్తాయి ఉల్టా చేసుకుంటే ఎయిటీ ఫిఫ్టీ ఫోర్ బై ఎయిటీన్ అంటే ఎంత అంటే త్రీ ఫిఫ్టీ ఫోర్ బై ట్వంటీ సెవెన్ అంటే ఎంత టూ ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారంటే వర్కింగ్ ఆన్ ఆల్టర్నేటివ్ అవర్స్ స్టార్టెడ్ బై ఏ ఫస్ట్ పైప్ ఏ వర్క్ చేస్తుంది అంట పైప్ ఏ ఫస్ట్ అవర్లో పైప్ ఏ త్రీ పార్ట్స్ సెకండ్ అవర్లో పైప్ బి టూ పార్ట్స్ అంటే ఓవరాల్గా టూ అవర్స్కి వర్క్ ఎన్ని పార్ట్స్ అవుతుంది ఫైవ్ పార్ట్స్ అవుతుంది ఫస్ట్ అవర్లో పైప్ ఏ సెకండ్ అవర్లో పైప్ బి ఓవరాల్గా టూ అవర్స్కి వర్క్ ఎంత జరుగుతుంది ఫైవ్ పార్ట్స్ ఆ తర్వాత ఏం చేయాలి సో ఫిఫ్టీ ఫోర్కి దగ్గరగా ఉండే సో ఫైవ్ మల్టిపుల్ ఎంత అంటే ఫిఫ్టీ ఆ ఫిఫ్టీ రావాలంటే దేంతో మల్టిప్లై చేయాలి టెన్తో టెన్ టూస్ ఆర్ ట్వంటీ అవర్స్ టెన్ టూస్ ఆర్ ట్వంటీ అవర్స్ టెన్ ఫైవ్ ఆర్ ఎంత అంటే ఫిఫ్టీ పార్ట్స్ ఫిఫ్టీ పార్ట్స్ ఇప్పుడు ఓకేనా ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ అవర్లో ఎవరు ఆపరేట్ అవ్వాలంటే నెక్స్ట్ అవర్లో ఎవరు ఆపరేట్ అవ్వాలి ఫస్ట్ అవర్లో థర్డ్ అవర్లో ఫిఫ్త్ అవర్లో ఆర్డ్ నెంబర్ ఆఫ్ అవర్స్లో ఏ ఆపరేట్ అవ్వాలి ఏ ఆపరేట్ అవుతుంది ఏ రోజుకి ఎన్ని పార్ట్స్ చేయగలదు సో త్రీ పార్ట్స్ చేయగలదు ఓకేనా రోజు కాదు గంటకి త్రీ పార్ట్స్ చేయగలదు ఈ త్రీ పార్ట్స్ చేయడానికి ఒక వన్ అవర్ పడుతుంది ఓకేనా వన్ అవర్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా ఎన్ని పార్ట్స్ ఉండిపోయింది వన్ పార్ట్ ఉండిపోయింది ఓకేనా ఇంకా వన్ పార్ట్ ఉండిపోయింది ఆ వన్ పార్ట్ వర్క్ ఎవరు చేయాలి వన్ పార్ట్ వర్క్ ఎవరు చేయాలంటే బి చేయాలి బి బి రోజుకి టూ పార్ట్స్ చేయగలదు రోజు కాదు గంటకి టూ పార్ట్స్ చేయగలదు మరి వన్ పార్ట్ చేయాలంటే గంట అవసరం లేదు హాఫ్ ఎన్ అవర్ సరిపోదు కదా వన్ అవర్కి టూ పార్ట్స్ చేయగలదు మరి వన్ పార్ట్ చేయాలంటే హాఫ్ అన్ అవర్ టైం ఓకేనా హాఫ్ అన్ అవర్ మొత్తం ఇది ట్వంటీ వన్ ప్లస్ వన్ బై టూ కాబట్టి ట్వంటీ వన్ అండ్ సో వన్ బై టూ అవర్స్ ఓకేనా సో కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఇదే క్వశ్చన్ ఇంకోలా కూడా చేయొచ్చు మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం మెథడ్ ఎలా అంటే ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై ఫిఫ్టీ ఫోర్ డివైడెడ్ బై రెండింటి యొక్క సమ్ము ఎంత సో ఫైవ్ ఫైవ్ తో ఫైవ్ ఎన్ని టైమ్స్ ఇక్కడ ఇంటూ టూ వస్తుంది ఫైవ్ తో ఫైవ్ టెన్ టైమ్స్ ఇక్కడ రిమైండర్ అంత మిగిలిపోయింది ఫోర్ డివైడెడ్ బై ఫస్ట్ వర్క్ ఎవరు స్టార్ట్ చేశారు ఏ త్రీ వన్ జార్ ఇంకా రిమైండర్ అంతా మిగిలిపోయింది వన్ డివైడెడ్ బై నెక్స్ట్ ఎవరు బి బై టూ అప్పుడు టెన్ టూ జా ట్వంటీ ప్లస్ వన్ ప్లస్ వన్ బై టూ అంటే ఓవరాల్గా ట్వంటీ వన్ అండ్ వన్ బై టూ ఓకేనా ఈ షార్ట్ కట్ తెలిస్తే మీరు అలా కూడా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సెవెన్ థర్టీ సెకండ్స్ టైమర్

ఒకసారి తెలుగులో కూడా చూడండి ఏ మరియు బి అనే రెండు పైపులు వరుసగా పది నిమిషాలు పదిహేను నిమిషాల్లో పూర్తి ట్యాంకుని ఖాళీ చేయగలవు ఎంటీ చేయగలవు అయితే సి పైప్ మాత్రం అదే ట్యాంకును పన్నెండు నిమిషాల్లో సో నింపగలదు ట్యాంకు నిండినప్పుడు ఏ మరియు బి నాలుగు నిమిషాల పాటు తెరిచి ఉంచారు ఆపై ఏ పైపును మూసేసి సి పైపుని తక్షణమే తెరవబడింది మొత్తం ట్యాంకును ఫిల్ చేయడానికి ట్యాంకు పూర్తిగా నింపబడడానికి ఇప్పుడు ఎంత సమయం పడుతుంది అన్నది మన క్వశ్చన్ ఓకేనా ఒకసారి ఫస్ట్ అయితే ఏ ఏ యొక్క టైం ఎంత అనంటే దట్టు ఏ ఎంటీ ద పైప్ ద పైప్ ఎంత పది నిమిషాల్లో ట్యాంక్ని ఖాళీ చేయగలదు బి కూడా ఎంటీ ద పైపే బి బి కూడా ట్యాంక్ ఎంటీ చేయగలదు ఎంత టైంలో పదిహేను నిమిషాల్లో ఫిల్ చేయగలదు ఎంత టైంలో అని అంటే ఎంత టైంలో పన్నెండు నిమిషాల్లో ఈ పదికి పదిహేనుకి పన్నెండుకి ఎల్సీఎం ఎంత అనంటే సిక్స్టీ ఓకేనా సిక్స్టీ పార్ట్స్ సో మీరు ఎక్కువగా ఇవి చూస్తారు సో టెన్కి ఫిఫ్టీన్కి ఎల్సెం ఎంత అని అంటే ఎంత టెన్కి ఫిఫ్టీన్ కెల్షియం థర్టీ కానీ ట్వెల్వ్ అనేది థర్టీకి ఫ్యాక్టరీ కాదు థర్టీన్ డబల్ చేయండి సిక్స్టీ సిక్స్టీకి ట్వెల్వ్ ఫ్యాక్టరీ ఓకేనా లేదు మీరు చేద్దాం అనుకుంటే ఇదిగోండి పక్కన చేస్తున్నా చూడండి సో టెన్ కి ఫిఫ్టీన్కి ట్వెల్వ్కి సో ఫైవ్తో ఫస్ట్ తీయండి ఫైవ్ టూ టైమ్స్ ఫైవ్ త్రీ టైమ్స్ ట్వెల్వ్ మళ్ళీ టూతో సో టూతో సో టూ వన్ జార్ త్రీ జార్ అలాగే సిక్స్ జార్ మళ్ళీ త్రీతో సో త్రీ వన్ జార్ సో టూ జార్ సో ఫైవ్ టూ జార్ టెన్ త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ ఇంటూ టెన్ అంటే సిక్స్టీ పార్ట్స్ ఇక్కడ సిక్స్టీ బై టెన్ సిక్స్టీ బై టెన్ అంటే ఎంత మైనస్ సిక్స్ ఎందుకని ఎంటీ ద ట్యాంక్ సిక్స్టీ బై ఫిఫ్టీన్ అంటే మైనస్ ఫోర్ సిక్స్టీ బై ట్వెల్వ్ అంటే ఎంత ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎందుకని అది ఫిల్ చేయగలదు కాబట్టి ఇప్పుడు ఏమన్నారంటే క్వశ్చన్లో ఏబీని ఓపెన్ చేశారు ఏబీని ట్యాంక్ మొత్తం ఫిల్ అయి ఉంది ట్యాంక్ మొత్తం ఫిల్ అయి ఉంది ఏబీని ఓపెన్ చేశారు ఓకేనా ఏబీని ఓపెన్ చేసి రెండిటోకే ఎఫిషియన్సీ ఎంత మైనస్ టెన్ మైనస్ టెన్ ఓకేనా రెండు ఓపెన్ చేశారు ఓపెన్ చేసి ఎన్ని గంటల పాటు ఎన్ని నిమిషాల పాటు ఉంచారు నాలుగు నిమిషాల పాటు తెరిచి ఉంచారు ఆ పై ఆ తర్వాత ఏం చేశారంటే ఏ మాత్రమే మూసివేయబడింది ఏని మూశారు ఏని మూసి బీతో పాటుగా దేన్ని ఓపెన్ చేశారు సీన్ ఓపెన్ చేశారు మరి సీన్ ఓపెన్ చేశారంటే ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అంటే ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత వన్ ఓకేనా సో వన్ ఇంటూ క్వశ్చన్లో ఏమన్నారంటే ట్యాంక్ని పూర్తిగా నింపడానికి ఎంత సమయం పడుతుంది మీరు అబ్జర్వ్ చేయాలి ఇక్కడ సో ఇక్కడ క్వశ్చన్లో స్టార్టింగ్లో ఏమన్నారని అంటే ట్యాంకు నిండి ఉన్నప్పుడు ట్యాంకులో ఫుల్గా వాటర్ ఉంది ఈ రెండు ఓపెన్ చేశారు అంటే నిమిషానికి నిమిషానికి పది భాగాలు టెన్ పార్ట్స్ బయటికి పోతున్నాయి మొత్తం ఫోర్ మినిట్స్ అని అంటే బయటికి ఎన్ని పార్ట్స్ బయటికి పోయాయి ఫార్టీ పార్ట్స్ బయటికి పోయాయి ఇప్పుడు ఈ రెండు ఓపెన్ చేసినప్పుడు ఆ రెండు ఓపెన్ చేసినప్పుడు నిమిషానికి ఒక పార్ట్ ఫిల్ అవుతుంది ఒక పార్ట్ ఫిల్ అవుతుంది మొత్తం ఎన్ని పార్ట్స్ ఫిల్ అవ్వాలి ఫార్టీ పార్ట్స్ ఫిల్ అవ్వాలి కాబట్టి డివైడెడ్ బై సో వన్ పార్ట్ పర్ వన్ పార్ట్ పర్ మినిట్ కాబట్టి ఎన్ని నిమిషాలు పడుతుందంటే మళ్ళీ అదే ట్యాంకు బయటికి పోయిన వాటర్ మళ్ళీ ఫిల్ అవ్వాలంటే సో నలభై నిమిషాలు పడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమని అంటే సో ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు ఓకేనా అంతేగాని ఇక్కడ మీరు పాజిటివ్ తీసుకున్నారనుకోండి ఇక్కడ ఫార్టీ పోయి ట్వంటీ ఉంది కదా ఆ ట్వంటీ అని చెప్పేసి ఆన్సర్ తీసుకోవద్దు సో ఫార్టీ మినిట్స్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఎయిట్ Uh, 30 seconds timer. టైమ్ చూడండి క్వశ్చన్ ఏమంటున్నారు టూ పైప్స్ కెన్ ఫిల్ అ సిస్టన్ ఇన్ ట్వల్వ్ అవర్స్ అండ్ ఫిఫ్టీన్ అవర్స్ రెస్పెక్టివ్లీ వైల్ థర్డ్ పైప్ కెన్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ ఇఫ్ ఆల్ త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ సైమల్టేనియస్లీ ఇన్ హౌ మచ్ టైమ్ విల్ ది సిస్టన్ బి ఫిల్డ్ సో డైరెక్ట్ క్వశ్చన్ ఈజీ క్వశ్చన్ రెండు పైపులు ఒక తొట్టిని వరుసగా పన్నెండు పదిహేను గంటల్లో నింపగలము మూడవ పైప్ మాత్రం ఇరవై నాలుగు గంటల్లో ఖాళీ చేయగలదు అన్ని పైపులను ఒకేసారి తెరిచి ఉంచితే ఎంత సమయంలో సో ఆ నీటి తొట్టి నిండిపోతుంది అని అడుగుతున్నారు సో ఫస్ట్ ఏ ఓకేనా ఫస్ట్ సో ఫస్ట్ ఏంటంటే సో ఏ అనుకుందాం ఫస్ట్ పైప్ని ఏ ఒకటి అయితే ట్వెల్వ్ మినిట్స్ సో బి ఒకటి అయితే ఎంత అని అంటే ఫిఫ్టీన్ మినిట్స్ సి మాత్రం ట్యాంక్ని ఎంటీ చేస్తుంది ఎంత టైంలో అని అంటే ట్వంటీ ఫోర్ మినిట్స్ ఓకేనా ఎంత టైము ట్వంటీ ఫోర్ మినిట్స్ ఎల్సిఎం చూద్దాం సో ఇక్కడ ట్వల్ మీరు వదిలేయచ్చు ఎందుకంటే ట్వల్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ట్వంటీ ఫోర్ సో ఫిఫ్టీన్కి ట్వంటీ ఫోర్కి ఎల్సిఎం ఫిఫ్టీన్కి ట్వంటీ ఫోర్కి ఎల్సిఎం ఎంత ఎంత అని అంటే వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ పార్ట్స్ ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే ఇదిగోండి సో ఫిఫ్టీన్కి సో ట్వంటీ ఫోర్కి ఎల్సిఎం కాలిక్యులేట్ చేస్తే సరిపోద్ది ఈ రెండు నెంబర్లు త్రీతో త్రీ ఫైవ్ జార్ అలాగే త్రీతో త్రీ ఎయిట్ జార్ ఫైవ్ ఇంటూ ట్వంటీ ఫోర్ చేసినా పర్వాలేదు ఫిఫ్టీన్ ఇంటూ ఎయిట్ చేసినా పర్వాలేదు ఫిఫ్టీన్ ఎయిట్ జార్ ఎంత అంటే వన్ ట్వంటీ లేదా సో ఇదిగోండి ఫైవ్ ఎయిట్ జార్ ఫార్టీ ఫార్టీ త్రీ జార్ వన్ ట్వంటీ సో వన్ ట్వంటీ బై ట్వెల్వ్ వన్ ట్వంటీ బై ట్వల్వ్ అంటే ఎంత సో టెన్ అలాగే వన్ ట్వంటీ బై ఫిఫ్టీన్ అంటే ఎంత ఎయిట్ వన్ ట్వంటీ బై ట్వంటీ ఫోర్ అంటే మైనస్ ఫైవ్ ఎందుకు మైనస్ ఫైవ్ సో ఎంటీ చేయగలదు కాబట్టి మూడింటికి కలిపి ఎంత టైం పడుతుంది అంటే వన్ ట్వంటీ డివైడెడ్ బై మూడింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత అని అంటే ఈ ఫైవ్ తీస్తే ఇంకా త్రీ ఉంటుంది సో బై థర్టీన్ ఇప్పుడు థర్టీన్తో థర్టీ నైన్ఆర్ వన్ వన్ సెవెన్ అంటే ఆప్షన్ ఖచ్చితంగా నైన్ అవర్స్లో ఉంది అన్నిట్లోనే ఉంది ఆ తర్వాత వన్ వన్ సెవెన్ తర్వాత త్రీ బై థర్టీన్ త్రీ బై థర్టీన్ నైన్ ప్లస్ త్రీ బై థర్టీన్ని మనం ఏం చేద్దామని అంటే త్రీ బై థర్టీన్ మినిట్స్ని త్రీ బై థర్టీన్ మినిట్స్ని ఏం చేద్దామంటే సారీ థర్టీన్ మినిట్స్ని కాదు త్రీ బై థర్టీన్ అవర్స్ని ఏం చేద్దాం అంటే మినిట్స్లోకి మారుద్దాం ఇంటూ సిక్స్టీ చేద్దాం ఓకేనా సో ఇప్పుడు నైన్ ప్లస్ త్రీ సిక్స్టీస్ ఆర్ వన్ ఎయిటీ డివైడెడ్ బై థర్టీన్ సో నైన్ ప్లస్ థర్టీన్తో ఫోర్టీన్ టైమ్స్ ఎంత అంటే వన్ ఎయిటీ టూ అప్రాక్సిమేషన్ అని అన్నారు కాబట్టి సో అప్రాక్సిమేషన్ అని అన్నారు కాబట్టి ఆన్సర్ ఏమని చేయొచ్చు అంటే నైన్ అవర్స్ ప్లస్ ఫోర్టీన్ మినిట్స్ అక్కడ ఆల్రెడీ ఏం చెప్పారు అప్రాక్సిమేషన్ అని చెప్పారు కాబట్టి థర్టీన్ ఆర్ వన్ ఎయిటీ టూ ఓకేనా అప్రాక్సిమేషన్లో యాక్చువల్గా అయితే వన్ ఎయిటీ ఉంది అప్రాక్సిమేషన్లో ఫోర్టీన్ మినిట్స్ అని తీసుకున్నాను కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి యా క్వశ్చన్ నెంబర్ నైన్ థర్టీ సెకండ్స్ టైమర్ దట్ టైం చూడండి పైప్ ఏ కెన్ ఫిల్ ట్యాంక్ ఇన్ ట్వల్ అవర్స్ అండ్ ఎయిటీన్ అవర్స్ వేర్ ఆస్ పైప్ సి కెన్ ఎంటీ ద ఫుల్ ట్యాంక్ ఇన్ ఎయిట్ అవర్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఫర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అండ్ దెన్ క్లోజ్డ్ అలోన్ విల్ ఎమ్టి ద ట్యాంక్ ఇన్ ఏ మరియు బి పైపులు వరుసగా పన్నెండు మరియు పద్దెనిమిది గంటల్లో ట్యాంక్ నింపగలవు సి మాత్రం ఎనిమిది గంటల్లో పూర్తి ట్యాంక్ ని ఖాళీ చేయగలదు ఏ బి సో నాలుగున్నర గంటలు తెరవబడి ఆపై మూసివేయబడతాయి అప్పుడు సి మాత్రమే ఆ ట్యాంకుని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది చూద్దాం ఒక్కసారి ఫస్ట్ అయితే ఎల్సిఎం తీసుకుందాం ఏ ఏ యొక్క టైం ఎంత అనంటే సో ట్వెల్వ్ మినిట్స్ బి యొక్క టైం ఎంత అనంటే ఎయిటీన్ మినిట్సు అలాగే సి యొక్క టైం ఎంత అనంటే సో ఏ ఎనిమిది గంటలు మినిట్స్ కాదు ఇవి గంటలే పన్నెండు పన్నెండు పద్దెనిమిది సో సి ఎంత అని ఎనిమిది గంటలు కాకపోతే సి అనేది ఏంటి అని అంటే ట్యాంక్ని ఎంటీ చేస్తుంది సో ఆ మూడింటికి ఎల్సిఎం ఓకేనా ఆ మూడింటికి ఎల్సిఎం ఎంత అని సో చూడండి ఒక్కసారి సెవెంటీ టూ సరిపోద్ది ట్వెల్వ్లో సెవెంటీ టూ పోద్ది ఎయిటీన్లో సో ఎయిట్లో కూడా పోతుంది కాబట్టి అంటే ట్వల్వ్కి ఎయిట్కి ఎల్సిఎం ఎంత అని అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ టూ జార్ సరిపోదు ట్వంటీ ఫోర్ త్రీ జార్ సెవెన్ సో ట్వంటీ ఫోర్ త్రీ జార్ సెవెంటీ టూ అందులో ఎయిటీన్ పోతుంది మీరు యాక్చువల్గా అండ్ వర్క్లో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను కానీ ఆ ఎల్సిఎమ్లో కూడా డైరెక్ట్గా తీసుకోగలిగేటట్టు ఉండాలి ఎందుకనంటే సో అక్కడ మీరు ఎల్సిఎం ఎగ్జాక్ట్గా తీసుకున్నా తీసుకోకపోయినా మీకు ఆన్సర్ వస్తుంది ఏది తీసుకున్నా ఆన్సర్ వస్తుంది మనం ఆర్ఎస్ అగర్వాల్ బుక్లు ఇంతకు ముందు సో ఓల్డ్ ఎడిషన్ బుక్లు ఏముంటుందంటే వన్ యూనిట్ తీసుకుంటాం సో అందుకే మీకు ఫ్రాక్షన్ కాలిక్యులేషన్స్ వస్తాయి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనం ఆ వన్ యూనిట్ తీసుకునేటప్పుడు ఫ్రాక్షన్ క్యాలిక్యులేషన్స్ అయితే మన బ్రెయిన్ స్పీడ్గా పనిచేయదు కాబట్టి దాని కొరకు ఏం అంటే ఆ ఎల్సిఎం ముందే తీసుకొని వర్క్ పార్ట్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం ఓకేనా కాబట్టి ఆ ఎల్సిఎం కన్సిడర్ చేసేటప్పుడు మీ బ్రెయిన్ స్పీడ్గా ఉండాలి బట్ మీకు అర్థం కావడం కోసం నేను చెప్తున్నాను కానీ ఎగ్జామ్లో మీరు ఏంటంటే సో నేను ఏ క్వశ్చన్ చూసినా కానీ డైరెక్ట్గా తీసుకోగలుగుతున్నాను అలా మీరు కూడా తీసుకోగలిగేటట్టు ఉండాలి ఒక ఎల్సిఎం ఎంత అని అంటే సెవెంటీ టూ పార్ట్స్ ఇంకా మీకు ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే ఇవి పక్కన రాస్తున్నా చూడండి సో ట్వెల్వ్కి ఎయిటీన్కి కి అలాగే ఎయిట్కి కి సో ఇక్కడ మనం ఈ రెండు నెంబర్లు సిక్స్తో పోతున్నాయి సిక్స్తో మూడు నెంబర్లు టూతో పోతున్నాయి కదా ఫస్ట్ టూతో చూద్దాం టూతో టూ సిక్స్ టైమ్స్ టూతో టూ నైన్ టైమ్స్ టూ ఫోర్ టైమ్స్ మళ్ళీ ఈ రెండు నెంబర్లు త్రీతో పోతున్నాయి త్రీ టూ జార్ త్రీ త్రీ జార్ అలాగే ఫోర్ మళ్ళీ ఈ రెండు నెంబర్లు టూతో పోతున్నాయి వన్ త్రీ అలాగే టూ త్రీ టూ జార్ సిక్స్ త్రీ టూ జార్ సిక్స్ 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 జార్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇంటూ టూ అంటే సెవెంటీ టూ సో ఇప్పుడు సెవెంటీ టూ బై ట్వెల్వ్ అంటే సిక్స్ సెవెంటీ టూ బై ఎయిటీన్ అంటే ఎంత ఫోర్ సెవెంటీ టూ బై ఎయిట్ అంటే మైనస్ నైన్ ఎందుకు మైనస్ నైన్ అది ఎంటీ ట్యాంక్ ఎంటీ చేస్తుంది కాబట్టి అవుట్లెట్ పైప్ ఇప్పుడు క్వశ్చన్లో ఏమన్నారో చూడండి ఏబి ఏబి అంటే వీళ్ళిద్దరిది ఎఫిషియన్సీ ఎంత అని అంటే టెన్ సో టెన్ ఇంటూ టెన్ ఇంటూ ఎంత టైం పాటు ఓపెన్ చేశారని అంటే ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఫోర్ అండ్ హాఫ్ అన్న ఫోర్ పాయింట్ ఫైవ్ అన్న ఒకటి అంటే ట్యాంకులో ఎంత వాటర్ పడింది ఎంత వాటర్ అది ఫార్టీ ఫైవ్ పార్ట్స్ పడింది ఇప్పుడు మళ్ళీ ఏం చేశారంటే అప్పుడు సి మాత్రమే ట్యాంకుని ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది ఇప్పుడు ఏం చేశారంటే ఆ రెండు మూసారు ఆ రెండు మూసి ఇప్పుడు దేన్ని ఓపెన్ చేశారు సి ఒక్కదాన్ని ఓపెన్ చేశారు ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ని ని మళ్ళీ బయటికి పంపించాలి కాబట్టి నైన్తో నైన్ ఎన్ని టైమ్స్ అంటే ఫైవ్ టైమ్స్ కాబట్టి ఎన్ని గంటలు పడుతుందంటే సో ఐదు గంటలు పడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ డి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ థర్టీ సెకండ్స్ టైమర్

ఈ రెండు పైపులు ఒకేసారి తెరిచారు ఈ రెండు నిమిషాల తర్వాత ట్యాంకు దిగువన ఒక లీక్ గుర్తించబడింది అది వెంటనే మూసివేయబడింది తద్వారా మరో పదిహేను నిమిషాల్లో ట్యాంకు నిండిపోయింది లీకు మాత్రమే పూర్తి ట్యాంకుని ఖాళీ చేయగలిగే సమయం ఎంత ఓకేనా చూద్దాం ఒక్కసారి సో ఫస్ట్ అయితే ఎల్సిఎం తీసుకుందాం సో మనకి ఇచ్చిన డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో ఏ ఒకటి ఎంత టైంలో ఫిల్ చేయగలుగుదానంటే ఫార్టీ ఫైవ్ మినిట్సా థర్టీ సిక్స్ మినిట్స్ ఓకేనా ఆ తర్వాత బి ఒకటి ఎంత టైంలో ఫిల్ చేయగలదానంటే మీ ఒకటి ఎంత టైంలో ఫిల్ చేయగలదంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అనంటే థర్టీ సిక్స్కి ఫార్టీ ఫైవ్కి ఎల్సిఎం ఎంత వన్ ఎయిటీ ఎందుకంటే రెండింటిలో నైన్ కామన్గా ఉంది కదా నైన్ అలా పట్టుకుంటే ఫోర్ ఫైవ్ ఆర్ ట్వంటీ ట్వంటీ ఇంటూ నైన్ ఎంత అనంటే వన్ ఎయిటీ ఓకేనా లేదు మీరు చేద్దాం అనుకుంటే ఇదిగోండి సో థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఆ రెండు నైన్ టేబుల్లో పోతాయి నైన్ ఫోర్ జార్ నైన్ ఫైవ్ జార్ సో ఫోర్ ఇంటూ ఫార్టీ ఫైవ్ చేసినా పర్వాలేదు థర్టీ సిక్స్ ఇంటూ ఫైవ్ చేసినా పర్వాలేదు లేదా ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ ట్వంటీ నైన్జార్ వన్ ఎయిటీ సో థర్టీ సిక్స్తో ఎగ్జాక్ట్ ఎనీ టైమ్స్ అని అంటే ఫైవ్ టైమ్స్ అలాగే వన్ ఎయిటీ వన్ ఎయిటీ బై ఫార్టీ ఫైవ్ అంటే ఎన్ని టైమ్స్ అని అంటే ఫోర్ టైమ్స్ ఓకేనా ఇప్పుడు ఏం చేశారా చూడండి ఇప్పుడు ఏం చేశారా అంటే ఆ రెండు పైపులు ఓపెన్ చేసి ఉంచారు ఏ రెండు ఈ రెండు ఈ రెండింటి ఎఫిషియన్సీ ఎంత నైన్ ఓకేనా ఓపెన్ చేసి ఉంచారు ఓపెన్ చేసినప్పుడు ఫైవ్ ప్లస్ ఫోర్ అంటే నైన్ కదా వన్ ఎయిటీ బై నైన్ వన్ ఎయిటీ బై నైన్ అంటే ట్వంటీ మినిట్స్లో ట్యాంక్ ఫిల్ అయిపోవాలి ట్వంటీ మినిట్స్లో ట్యాంక్ ఫిల్ అయిపోవాలి కానీ ఇరవై నిమిషాల తర్వాత అబ్జర్వ్ చేస్తే ట్యాంక్ ఫిల్ అవ్వలేదు ఏం అబ్జర్వ్ చేశారంటే ఒక లీక్ కింద ఉందని చెప్పేసి గుర్తించబ గుర్తించారు అంటే ఆ లీక్ స్టార్టింగ్ నుంచి ఉంది కాబట్టి దాని యొక్క ఎఫిషియన్సీ ఎంతో నాకు తెలియదు ఓకేనా దాని యొక్క ఎఫిషియన్సీ నేను ఏమనుకున్నానంటే ఎల్ ఇ అనుకున్నాను ఓకేనా ఇది మొత్తం ట్వంటీ మినిట్స్ పాటు ఆపరేట్ అయింది ఆపరేట్ అయినప్పటికీ కూడా ట్యాంక్ ఫిల్ అవ్వలేదు ఆ తర్వాత అప్పుడు ఏం చేశారంటే ఆ లీక్ను మూసేసి మళ్ళీ పదిహేను నిమిషాల పాటు ఆపరేట్ చేశాడు ఓకేనా ఫిఫ్టీన్ ఇంటూ ఈ రెండింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఎంత అంటే నైన్ ఈ క్వశ్చన్ తద్వారా ఏమైందంటే ఇప్పుడు టోటల్ ట్యాంక్ ఫిల్ అయింది ఆ టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే వన్ ఎయిటీ దాని నుంచి మనకి లీక్ ఎఫిషియన్సీ వచ్చింది అనుకోండి ఆ లీక్ టైం ఎంత పడుతుంది అంటే వన్ ఎయిటీ డివైడెడ్ బై లీక్ ఎఫిషియన్సీ చేస్తే మన ఆన్సర్ అయిపోయినట్టే ఇదిగోండి ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి ఏమైనా క్యాన్సిలేషన్ ఉందేమో సో ట్వంటీ ట్వంటీ టైమ్స్ ఆఫ్ లీక్ ఎఫిషియన్సీ ప్లస్ నైన్ ఈజ్ ఈ టు నైన్ ఫిఫ్టీన్ సార్ ఎంత అని అంటే వన్ థర్టీ ఫైవ్ ఇది సో వన్ థర్టీ ఫైవ్ వన్ ఎయిటీలో నుంచి వన్ థర్టీ ఫైవ్ తీసేయండి ఎంత ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ సో దాని నుంచి లీక్ ఎఫిషియన్సీ ప్లస్ నైన్ ఇజ్ ఈక్వస్ టు ఫార్టీ ఫైవ్ బై ట్వంటీ అంటే ఏమైనా అంటే ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ జార్ దాని నుంచి లీక్ ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వస్ టు నైన్ బై ఫోర్ మైనస్ నైన్ ఓకేనా అంటే ఇప్పుడు నైన్ మైనస్ ఫోర్ నైన్ థర్టీ సిక్స్ బై ఫోర్ మైనస్ ట్వంటీ సెవెన్ బై ఫోర్ ఎందుకు మైనస్ వచ్చింది అంటే ఎందుకు మైనస్ వచ్చింది లీక్ ఇస్ అన్ అవుట్లెట్ పైపు కాబట్టి మైనస్ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై మైనస్ ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ నైన్తో నైన్ త్రీ టైమ్స్ నైన్తో నైన్ ఎనీ టైమ్స్ నైన్తో నైన్ త్రీ టైమ్స్ నైన్ టూ టైమ్స్ ట్వంటీ ఇంటూ ఫోర్ అంటే ఎయిటీ బై త్రీ ఎయిటీ బై త్రీ సో త్రీతో త్రీ టూ జార్ సిక్స్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ రిమైండర్ టూ బై త్రీ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే ట్వంటీ సిక్స్ అండ్ టూ బై త్రీ మినిట్స్ ఓకేనా క్లియర్ సో అందరికి అర్థమైంది అనుకున్నాను ఇరవై నిమిషాల్లో ట్యాంక్ ఫిల్ అవ్వాలి సో కానీ ఏమైందనంటే ఎక్స్ట్రాగా పదిహేను నిమిషాలు పట్టింది ఇదే క్వశ్చన్ మీరు ఇంకోలాగా కూడా సాల్వ్ చేయొచ్చు ఎలా అంటే ఆ పదిహేను నిమిషాలు ఎక్స్ట్రాగా ఎందుకు పట్టింది పదిహేను నిమిషాలు గంటకి తొమ్మిది భాగాలు ఓకేనా ఇన్ని భాగాలు పదిహేను ఇంటూ తొమ్మిది నూట ముప్పై ఐదు భాగాలు ఎక్స్ట్రాగా ఎందుకు పట్టింది అంటే ఆ నూట ముప్పై ఐదు భాగాల్ని ఆ నూట ముప్పై ఐదు భాగాలని లీకు ట్వంటీ మినిట్స్లో బయటకు ఎంటీ చేసింది ఓకేనా ఒకసారి ఇవన్నీ చెరుకు మళ్ళీ చెప్తున్నా చూడండి సో మీకు ఇదే క్వశ్చన్ ఇంకోలాగా ఈజీగా చేయొచ్చు ఎలా అంటే ఇప్పుడు మామూలుగా అయితే ఇరవై నిమిషాల్లో ఫిల్ అయిపోవాలి కానీ పదిహేను నిమిషాలు ఎక్స్ట్రా పట్టింది పదిహేను ఇంటూ ఆ రెండు కలిపి తొమ్మిది భాగాలు చేయగలవు అంటే నూట ముప్పై ఐదు పార్ట్సు ఈ వన్ థర్టీ ఫైవ్ పార్ట్స్ ఎందుకు ఎందుకు బయటికి పోయానంటే అదే ఆ వన్ థర్టీ ఫైవ్ పార్ట్స్కి ఎక్స్ట్రాగా టైం ఎందుకు పట్టిందంటే అది బయటికి పోయింది ఆ వాటరు ఆ వాటర్ బయటికి పోవడానికి లీకు ఎంత టైం తీసుకుందనంటే ట్వంటీ మినిట్స్ తీసుకుంది ట్వంటీ మినిట్స్ తీసుకుంది కానీ ఈ క్వశ్చన్లో ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే వన్ ఎయిటీ పార్ట్స్ ఆ వన్ ఎయిటీ పార్ట్స్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత టైం అని అంటే సో ఇక్కడ ఫిఫ్టీన్తో సో ఫిఫ్టీన్తో నైన్ టైమ్స్ అలాగే ఫిఫ్టీన్తో ఎన్ని టైమ్స్ అంటే ట్వెల్వ్ టైమ్స్ ట్వెల్వ్ టైమ్స్ ఇంకా త్రీ త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ దాని నుంచి ఫోర్ ట్వంటీస్ ఆర్ ఎయిటీ బై త్రీ ఆ ఎయిటీ బై త్రీని సాల్వ్ చేస్తే మనకేమొచ్చింది ట్వంటీ సిక్స్ అండ్ టూ బై త్రీ మినిట్స్ వచ్చింది కాబట్టి ఆప్షన్ డి మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు क्वेश्चन नंबर लेवन थर्टी सेकेंड्स टाइमर చూడండి పైప్స్ అండ్ బి కెన్ ఫిల్ అ ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ అండ్ థర్టీన్ అండ్ వన్ బై త్రీ అవర్స్ రెస్పెక్టివ్లీ సి ఈజ్ ఆల్సో ఎన్ ఎంటీ పైప్ పైప్ ఆల్ త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ ఇన్ ఎయిట్ అవర్స్ ఇన్ హౌ మెనీ అవర్స్ విల్ పైప్ సీ అలోన్ ఎంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ది ట్యాంక్ ఏ మరియు బీ పైపులు వరుసగా పది గంటలు పదమూడు ఒకటి బై మూడు గంటల్లో ట్యాంకు నింపగలవు పైపు సి అనేది ఖాళీ చేసే పైపు మూడు పైపులు కలిపి తెరిస్తే ఎనిమిది గంటలు ట్యాంకు నిండిపోతుంది సి పైప్ మాత్రమే ట్యాంక్ని ఇరవై ఐదు శాతం ఎన్ని గంటల్లో ఖాళీ చేస్తుంది ఫస్ట్ అయితే ఏ టైము సో ఎల్సిఎం తీసుకుందాం ఏ టైం ఎంత అనంటే సో టెన్ అవర్స్ బి టైం బి టైం ఎంత అనంటే త్రీ థర్టీన్స్ ఆర్ థర్టీ నైన్ ప్లస్ వన్ ఫార్టీ బై త్రీ ఓకేనా సో ఇది ఫార్టీ బై త్రీ అలాగే మూడు పైపులు కలిపి ఏబిసి సో మూడు పైపులు కలిపి ఎంత టైం పడుతుందనంటే మూడు పైపులు కలిపి ఎంత టైం పడుతుందో చూడండి సో ఎంత టైం అంటే ఎనిమిది గంటలు పడుతుంది ఓకేనా ఇప్పుడు ఎల్సిఎం ఎప్పుడైనా కానీ టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ రసిస్టెన్స్లో ఎల్సియం కాలిక్యులేట్ చేయాలంటే డినామినేటర్ కోసం మీరు మర్చిపోవడమే న్యోమినేటర్లు ఏం కనిపిస్తే వాటికి ఎల్సియం తీసుకుంటే చాలు టెన్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఫార్టీ ఎయిట్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఫార్టీ కాబట్టి ఎల్సియం ఎంత అని అంటే ఫార్టీ పార్ట్స్ సో దాని నుంచి ఏ ఎఫిషియన్సీ ఎంత అంటే ఫార్టీ బై టెన్ ఫోర్ ఫార్టీ బై ఫార్టీ బై త్రీ అంటే త్రీ సో అలాగే మూడింటిది కలిపి ఎఫిషియన్సీ ఎంత అంటే ఫార్టీ బై ఎయిట్ ఫార్టీ బై ఎయిట్ అంటే ఎంత ఫైవ్ ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటంటే సి టైము సి టైము ఎంత వర్క్ చేయడానికి ఇరవై ఐదు శాతం ఇరవై ఐదు శాతం అంటే వన్ బై ఫోర్ వన్ బై ఫోర్త్ పార్ట్ ఆఫ్ టోటల్ వర్క్ ఎంత ఫార్టీ ఫార్టీ బై ఫోర్ ఫార్టీ బై ఫోర్ అంటే టెన్ పార్ట్స్ ఆ టెన్ పార్ట్స్ వర్క్ ఆ టెన్ పార్ట్స్ వర్క్ ఎవరు చేయాలి సీ చేయాలి మరి సీఎఫి సి సి ముగ్గురిది కలిపి ఎంత త్రీ సెవెన్ సెవెన్ మైనస్ ఏం చేస్తే ఫైవ్ వస్తుంది చేస్తే అంటే సి టెన్ బై టూ సో టెన్ బై టూ అంటే ఆన్సర్ ఏమవుతుంది సో ఫైవ్ ఆర్స్ ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే సో ఆప్షన్ ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ క్వశ్చన్ నెంబర్ ట్వెల్వ్ థర్టీ సెకండ్స్ టైమర్ అప్ చూడండి పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అన్ ఎంటీ సిస్టమ్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ అండ్ సిక్స్టీన్ అవర్స్ ఎస్పెక్టివ్లీ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఆఫ్టర్ త్రీ అవర్స్ పైప్ బీస్ క్లోజ్ హౌ మచ్ టైమ్ విల్ పైప్ ఏ టేక్ టు ఫిల్ ద రిమైనింగ్ సిస్టమ్ ఈజీ క్వశ్చన్ సో ఏ మరియు బీ పైపులు ఖాళీ నీటి తొట్టిన వరుసగా పన్నెండు మరియు పదహారు గంటల్లో నింపగలవు సో రెండు పైపులు కలిసి తెరవబడ్డాయి మరియు మూడు గంటల తర్వాత పైపు బి మూసివేయబడింది మిగిలిన తొట్టిని నింపడానికి సో పైప్కి సో ఎంత సమయం పడుతుంది పైప్ ఏకి ఎంత సమయం పడుతుంది అని అడుగుతున్నారు ఫస్ట్ ఏ టైం ఎంతో చూడండి ఏ టైం ఎంత అంటే ట్వెల్వ్ మినిట్స్ బి టైం ఎంత అంటే సిక్స్టీన్ మినిట్స్ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత రెండింటికి ఎల్సిఎం ఎంత అని అంటే సో ట్వెల్వ్కి సిక్స్టీన్కి ఎల్సిఎం ఫార్టీ ఎయిట్ ఓకేనా టోటల్ వర్క్ ఫార్టీ ఎయిట్ పార్ట్స్ తీసుకున్నాను ఓకేనా మీరు చేద్దామంటే రెండింటిలో ఫోర్ కామన్గా ఉంది కదా త్రీ ఫోర్ త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ సో ఫార్టీ ఎయిట్ బై ట్వల్వ్ అంటే ఫోరు అలాగే ఫార్టీ ఎయిట్ బై సిక్స్టీన్ అంటే త్రీ ఇప్పుడు వర్క్ ఎవరెవరంటే ఇద్దరు రెండు పైపుల్ని ఓపెన్ చేశారు సెవెన్ ఇంటూ ఎంత టైం పార్టీ అంటే త్రీ అవర్స్ వరకు త్రీ అవర్స్ ఓకేనా ఆఫ్టర్ త్రీ అవర్స్ త్రీ అవర్స్ తర్వాత పైపు బీని క్లోజ్ చేశారు బీని క్లోజ్ చేశారంటే ఏ ఆపరేట్ అవ్వాలి ఇంటూ ఎక్స్ మినిట్స్ అనుకున్నాను ఓవరాల్గా ట్యాంక్ కెపాసిటీ ఫార్టీ ఎయిట్ పార్ట్స్ ఫిల్ అవ్వాలి క్వశ్చన్లో కూడా ఏ టేక్ టు ఫిల్ ద రిమైనింగ్ సిస్టమ్ ఓకేనా ఆ రిమైనింగ్ సిస్టమ్ అంటే ఎక్స్ ఎంత అని అడుగుతున్నారు ఫోర్ ఎక్స్ ఇజ్ టు ఫార్టీ ఎయిట్ మైనస్ సెవెన్ త్రీ జార్ ట్వంటీ వన్ సో ఆ ట్వంటీ వన్ తీసేసినట్లయితే ట్వంటీ సెవెన్ ఎక్స్ వాల్యూ ఎంత అని అంటే సో ట్వంటీ సెవెన్ డివైడెడ్ బై ఫోర్ సో ఫోర్తో ఫోర్ సిక్స్ జార్ సో ట్వంటీ ఫోర్ రిమైండర్ త్రీ బై ఫోర్ సో సిక్స్ అండ్ త్రీ బై ఫోర్ అంటే ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అని అంటే సో ఆప్షన్ బి అని చెప్పుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ థర్టీ సెకండ్స్ టైమర్ చూడండి పైప్ కెన్ ఎంటీఆర్ ట్యాంక్ ఇన్ ఫిఫ్టీన్ అవర్స్ అండ్ ఎయిటీన్ అవర్స్ రెస్పెక్టివ్లీ పైప్ సి అలోన్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ సిక్స్ అవర్స్ ఇప్పుడు ఆల్ త్రీ పైప్స్ ఆర్ ఓపెన్ టుగెదర్ దెన్ టూ థర్డ్ పార్ట్ ఆఫ్ ది ట్యాంక్ విల్ బి ఫుల్ ఆఫ్టర్ క్వశ్చన్లో ఏ మరియు బి పైపులు వరుసగా పదిహేను గంటలు సో మరియు పద్దెనిమిది గంటలులో ట్యాంకును ఖాళీ సో ట్యాంకును ఖాళీ చేయగలవు ఒక పైపు సీ మాత్రమే ట్యాంకును ఆరు గంటల్లో నింపగలదు మూడు పైపులు కలిసి తెరిస్తే ట్యాంకులో మూడింట రెండు వంతులు బాగానే నింపగలిగే సో సమయం ఎంత ఫస్ట్ అయితే ఎల్సిఎం చూద్దాం సో ఏ ఒకటి ఎంత టైంలో అంటే ఫిఫ్టీన్ అవర్స్లో దట్టు ఎంటీ చేయగలదు చూడండి అక్కడ ఏమన్నారు సో ఏమన్నారంటే ఎంటీఏ ట్యాంక్ కెన్ ఎంటీ అలాగే బి బి కూడా ఎంటీఏ చేయగలదంట బి కూడా ఎంటీఏ చేయగలదు ఎంత టైంలో అంటే ఎయిటీన్ అవర్స్ ఆ తర్వాత సి ఒకటి ఫిల్ చేయగలదు సి ఒకటి ఫిల్ చేయగలదు ఎంత అంటే సిక్స్ అవర్స్లో సో ఈ మూడింటికి ఎల్సిఎం తీసుకుందాం సిక్స్ ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ ఎయిటీన్ మీరు సిక్స్టీన్ వదిలేయచ్చు ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఎల్సిఎం ఎంత అనంటే ఫిఫ్టీన్కి ఎయిటీన్కి ఎల్సిఎమ్ నైంటీ ఓకేనా ఎందుకంటే రెండిట్లో త్రీ కామన్గా ఉంది త్రీ పట్టుకుంటే ఫైవ్ సిక్స్ ఆర్ థర్టీ థర్టీ ఇంటూ త్రీ అంటే ఎంత నైంటీ రేటు రాస్తాను నేను ఓకేనా ఇంకా డౌట్ ఉంటే ఒకసారి చూసుకోండి చేయండి సో తర్వాత నైంటీ బై ఫిఫ్టీన్ నైంటీ బై ఫిఫ్టీన్ అంటే సిక్స్ దట్టు మైనస్ సిక్స్ ఎందుకని ఎంటీ చేస్తుంది కాబట్టి మళ్ళీ నైంటీ బై ఎయిటీన్ నైంటీ బై ఎయిటీన్ అంటే ఫైవ్ దట్టు మైనస్ ఫైవ్ ఎందుకని ఎంటీ ఫైవ్ ఆ తర్వాత నైంటీ బై సిక్స్ నైంటీ బై సిక్స్ అంటే ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎందుకంటే సి ఆ ట్యాంక్ని ఏం చేయగలదు నింపగలదు ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మూడు కలిపితే మూడు కలిపితే మూడింటిది కలిపి ఎల్సే ఎఫిషియన్సీ ఎంత సో పదిహేనులో నుంచి పదకొండు తీసేయండి నాలుగు మొత్తం ట్యాంక్ ఎంత అంటే నైంటీ కాకపోతే ట్యాంక్ మొత్తం అనట్లేదు ఏమన్నారు టూ థర్డ్ ఓకేనా టూ థర్డ్ ఇంటూ టూ బై త్రీ ఓకేనా సో ఇప్పుడు త్రీతో ఎనీ టైమ్స్ అంటే థర్టీ టైమ్స్ సో థర్టీ టూ సార్ సిక్స్టీ బై ఫోర్ సో ఫోర్త్ ఎగ్జాక్ట్ ఎనీ టైమ్స్ ఫిఫ్టీన్ టైమ్స్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్స్ ఫిఫ్టీన్ అవర్స్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్టీన్ థర్టీ సెకండ్ టైమర్ చూడండి ఎయిట్ ట్యాప్స్ హ్యావింగ్ ద సేమ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ట్వంటీ సెవెన్ మినిట్స్ ఆఫ్టర్ త్రీ మినిట్స్ టూ ట్యాప్స్ అవుట్ ఆఫ్ సర్వీస్ ద టైం టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ బై ద రిమైనింగ్ ట్యాప్స్ ఈజ్ ఒకే నీటి ప్రవాహాన్ని కలిగి ఉన్న ఎనిమిది కుళాయిలు ఇరవై ఏడు నిమిషాల్లో ట్యాంక్ని నింపుతాయి మూడు నిమిషాల తర్వాత రెండు కుళాయిలు నింపబడతాయి నిలిపివేయబడతాయి మిగిలిన కుళాయిల ద్వారా సో ట్యాంకు నింపడానికి పట్టే సమయం ఎంత మీరు ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఆల్రెడీ చూడండి ఎయిట్ ట్యాప్స్ ఎయిట్ ట్యాప్స్ ట్వంటీ సెవెన్ మినిట్స్లో ఫిల్ చేయగలవు ఆల్రెడీ త్రీ మినిట్స్ వర్క్ చేసే ఇంకా ఎన్ని సో ఎన్ని మినిట్స్ చేయాలి ట్వంటీ ఫోర్ మినిట్స్ కానీ రెండు కుళాయిలు పాడైపోయి అంటే ఎన్ని సిక్స్ ట్యాప్సే పని చేయాలి అప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ ఎయిట్ డివైడెడ్ బై సిక్స్ అదేంటి ఇలా రాసాను అనుకున్నారా ఎఫిషియన్సీ తగ్గితే టైం ఏమవుతుంది పెరుగుతుంది ఇన్ వర్స్లీ ప్రపోషలు అందుకని ఇక్కడ రాసేటప్పుడు బై ఎయిట్ కాదు ఇంటూ ఎయిట్ బై సిక్స్ సిక్స్లో సిక్స్ ఫోర్ జార్ ఫోర్ ఎయిట్ జార్ ఫోర్ ఎయిట్ ఎంత అంటే థర్టీ టు థర్టీ టూ మినిట్స్ అలా డైరెక్ట్ ఈజీగా మీరు ఆన్సర్ తీసేసుకోవచ్చు ఓకేనా లేదు ఇంకా మీకు ఇబ్బంది అనిపిస్తే చూడండి చెప్తాను ఇంకొక వేలో ఫస్ట్ వర్క్ అంటే ఏంటి అని అంటే టైమ్ ఇన్ ఎఫిషియన్సీ ఇక్కడ ఎఫిషియన్సీ అనేది ఎన్ని టాప్స్ ఎయిట్ టాప్స్ ఎయిట్ ట్యాప్స్కి ఎంత టైం పడుతుంది ట్వంటీ సెవెన్ మినిట్స్ ఇది టోటల్ వర్క్ ఇప్పుడు ఈ ఎయిట్ ట్యాప్స్ని ఓపెన్ చేశారు ఎన్ని నిమిషాల పాటు ఓపెన్ చేశారు మూడు నిమిషాలు ఇప్పుడు అంటే రెండు ట్యాప్లు పాడైపోయి ఇంకా ఎన్ని ట్యాప్లు ఉంటాయి సిక్స్ ట్యాప్స్ వీటికి ఎంత టైం పడుతుంది అదే మన క్వశ్చన్ ఇదిగోండి సో త్రీ క్యాన్సిల్ చేసేయండి త్రీ టూ టైమ్స్ అలాగే ఇక్కడ సో త్రీతో త్రీ నైన్ టైమ్స్ ఇంకా ఈ టూ కూడా తీసేయచ్చు టూతో ఫోర్ టైమ్స్ టూతో ఫోర్ టైమ్స్ ఫోర్ నైన్స్ ఆర్ థర్టీ సిక్స్ ఈజ్ ఈక్వస్ టు ఫోర్ ప్లస్ ఎక్స్ మనకు ఆ ఎక్సే కావాలి ఎక్స్ వాల్యూ ఎంత అంటే థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ థర్టీ సిక్స్ మైనస్ ఫోర్ అంటే థర్టీ టూ మినిట్స్ ఓకేనా క్లియర్ Next question number 15, 30 seconds timer. టైమ్ చూడండి ట్యాంక్ ట్యాంక్ ఫిల్డ్ ఇన్ త్రీ అవర్స్ బై త్రీ పైప్స్ ఏ బిసి పైప్ ఏ సిక్స్ టైమ్స్ యాజ్ ఫాస్ట్ ఆర్స్ పైప్ అండ్ టూ టైమ్స్ యాజ్ ఫాస్ట్ ఆస్ బి సో హౌ మెనీ అవర్స్ ఫిల్ పైప్ బీ అండ్ సి టేక్ టు ఫిల్ ద ట్యాంక్ ఒక ట్యాంక్ ఏ బి మరియు సి అనే మూడు పైపుల ద్వారా మూడు గంటల్లో నింపబడుతుంది సో పైపు ఏ అనేది పైప్ సికి ఆరు రెట్లు మరియు పైపు బికి రెండు రెట్లు సామర్థ్యంతో ఉంటుంది బి మరియు సి పైపులు ట్యాంకును నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది సో స్టార్టింగ్ స్టేట్మెంట్లో చూడండి ఏ ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ బై త్రీ ఆర్స్ బై త్రీ పైప్స్ అంటే ఏ బి సి మూడు కలిపి అయితే ఎంత టైంలో ఫిల్ చేస్తాయనంటే ఫైవ్ అవర్స్ అంట ఇది డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఓకేనా సో ఫైవ్ అవర్స్ కాదు త్రీ అవర్స్ అన్నారు సో డైరెక్ట్గా త్రీ అవర్స్ అని ఇచ్చారు తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే ఆ తర్వాత రిలేషన్ చెప్తున్నారు సో పైప్ ఏ ఈ సిక్స్ టైమ్స్ ఫాస్ట్ ఆస్ పైపు సి పైప్ అండ్ టూ టైమ్స్ ఆస్ ఫాస్ట్ ఆస్ పైప్ బి అంటే ఫస్ట్ ఎవరెవరి కోసం రిలేషన్ అంటే సో సి కోసం ఏ కోసం ఆ తర్వాత రిలేషన్ ఎవరెవరి కోసం అని అంటే ఏ కోసం బి కోసం ఓకేనా ఇప్పుడు చూడండి పైప్ ఏ సిక్స్ టైమ్స్ ఫాస్ట్ దేనితో కంపేర్ చేసుకుంటే సితో కంపేర్ చేసుకుంటే అంటే సి వన్ పార్ట్ అయితే ఏ సిక్స్ పార్ట్స్ చేయగలదు ఆ తర్వాత ఎండ్ టూ టైమ్స్ అంటే అది కూడా ఏ ఏ టూ టైమ్స్ ఫాస్ట్ ఏ టూ టైమ్స్ ఫాస్ట్ దేనితో కంపేర్ చేసుకుంటే బీతో కంపేర్ చేసుకుంటే ఎందుకు నేను అలాగే రాశానంటే మనకి సిఈ టు ఏ ఏ ఈస్ టు బి అంటే ఏ ఈస్ టు బి బీఈస్ టు అలా ఉందనుకోండి మనం డైరెక్ట్గా సో సి ఈస్ టు ఏ ఈస్ టు బి డైరెక్ట్గా రాసేయగలం కాబట్టి అలా తీసుకున్నాం చూడండి వన్ టూ జార్ సిక్స్ ఆర్ ట్వెల్వ్ సిక్స్ వన్ జార్ సిక్స్ ఓకేనా సో ఇప్పుడు దీన్ని ఇంకా మనం తగ్గించి రాద్దాం అంటే వన్ ఈస్ టు సో వన్ ఈస్ టూ సిక్స్ ఈస్ టూ త్రీ అని రాయొచ్చు ఓకేనా అయితే మన క్వశ్చన్ ఏంటంటే సో ఇప్పుడు బీసీ కలిపి ఎంత టైంలో ఆ ట్యాంక్ని ఫిల్ చేయగలవు టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎంత అని అంటే సో టోటల్ ట్యాంక్ కెపాసిటీ మూడు కలిపి త్రీ అవర్స్లో ఫిల్ చేయగలవు మూడింటి యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే టెన్ ఇప్పుడు ఈ వర్క్ని ఎవరు చేయాలంటే బీసీ కలిపి చేయాలి బీసీల యొక్క ఎఫిషియన్సీ ఎంత అంటే నైన్ సో త్రీతో త్రీ త్రీ టైమ్స్ ఓకేనా సో ఇప్పుడు టెన్ బై త్రీ ఓకేనా సో టెన్ బై త్రీ క్వశ్చన్లో బి మరియు సీలు కలిపి యాక్చువల్లీ ఇక్కడ నేను మిస్టేక్ చేశాను ఒకసారి చూసుకోండి ఎందుకంటే బీసీ కదా బీసీ అంటే ఈ రెండు బీసీ అంటే ఈ రెండు ఆ రెండు ఎంత అంటే వన్ ప్లస్ త్రీ వన్ ప్లస్ త్రీ అంటే ఇక్కడ డినామినేటర్లు వస్తుంది ఫోర్ వస్తుంది ఓకేనా అంటే త్రీ టెన్స్ ఆర్ థర్టీ త్రీ టెన్స్ ఆర్ థర్టీ డివైడెడ్ బై ఫోర్ థర్టీ డివైడెడ్ బై ఫోర్ అంటే ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ ఫిఫ్టీన్ డివైడెడ్ బై టూ అంటే ఆన్సర్ ఏంటి సెవెన్ అండ్ హాఫ్ సెవెన్ అండ్ హాఫ్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సో ఆప్షన్ డి సెవెన్ అండ్ హాఫ్ మినిట్స్ అవుతుంది ఇక్కడ చూసుకోండి సిఈస్ టు ఏఇస్ టు బి ఏ రేషియో వచ్చిందో దాని ప్రకారం బి అండ్ అన్నారు కాబట్టి సో వన్ ప్లస్ త్రీ ఫోర్ పార్ట్స్ ఓకేనా సో క్లియర్ సో అందరికీ ఈ సెషన్ అందరికీ యూజ్ అయ్యింది అనుకున్నాను ఓకేనా సో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఆల్